Hello friends, ee video lo nenu Reliance Industries yokka technical analysis meeku explain chestanu. Friends, entaku mundu ma cheppinatlu nenu ivala Reliance Industries yokka technical analysis meeku share chestunnanu. So friends, ee stock chusinatlayite manaki oka bullish trend lo undi. So adi ela bullish trend lo undi anedi meeku nenu easy ga chupistanu. Okay, so alage kontha mandi friends nannu adugutunnaru eppudu ఏది యూస్ చేయాలి అని చెప్పి, ఎప్పుడు అంటే ఇంట్రాడే ట్రేడింగ్కి ఏది యూస్ చేయాలి, ఏ చార్ట్ ఏ టైం ఫ్రేమ్ యూస్ చేయాలి, అలాగే మనకి స్వింగ్ ట్రేడింగ్కి, ఇన్వెస్ట్మెంట్కి అలా ఏమీ ఒక రూల్ లేదు ఫ్రెండ్స్, ఇంతే యూస్ చేయాలి ఈ టైం ఫ్రేమ్స్ అని. బట్ జనరల్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి, లాంగ్ టర్మ్ హొరైజన్ ఇన్వెస్ట్మెంట్కి కానీ ఉండి, సమ్టైమ్స్ ఇంట్రాడేకి కూడా వన్ డే చార్ట్స్ అలాగే యూస్ చేయొచ్చు. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కనుక ఉన్నట్లయితే మనకు వన్ వీక్ చార్ట్స్లో మనకి ఇంకా యూస్ చేయొచ్చు. అలాగే మీరు ఒకవేళ ఇంట్రాడే కానివ్వండి, లేకపోతే ఇంకా స్వింగ్ ట్రేడింగ్ కానీ అలాంటప్పుడు 4 అవర్స్ యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా మీది ఇంట్రాడే అయితే కనుక అట్లీస్ట్ నేను యూస్ చేసేది ఏంటంటే ఫైవ్ మినిట్స్, ఓకే 5 మినిట్స్ చార్ట్ యూస్ చేస్తాను. ఓకే, లైక్ ఆ 15 మినిట్స్, 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ చార్ట్ నేను నార్మల్గా యూస్ చేస్తాను ఓకే ఇంట్రాడేకి. సో ఇదేమి ఒక రూల్ ఆఫ్ థంబ్ ఏం కాదు, ఒక రూల్ ఏం కాదు, మనకి ఏది కంఫర్టబుల్ అయితే, మనది ఏది కంఫర్టబుల్ అయితే మనకి మనం అలా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో మన టైం ప్యాటర్న్ బట్టి, ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ బట్టి, మనకి ఫీజిబిలిటీ అంటారు కదా, మనం దేని మీద అయితే కంఫర్టబుల్గా ఉన్నామో ఆ టైం ఫ్రేమ్స్ యూస్ చేసుకుంటారు. సో నేను యూస్ చేసే టైం ఫ్రేమ్స్ ఇవి, నేను యూస్ చేసినవి మీరు యూస్ చేయాలని లేదు. ఓకే, సో అది ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇదే కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్, మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు రాఘవేంద్ర, మీరు చూస్తున్నది థింక్ ఈక్విటీ. ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ఒక స్టాక్ మార్కెట్ యొక్క ఫండమెంటల్స్ అలాగే టెక్నికల్స్ రెండింటినీ మనం అనలైజ్ చేసి మన రిటర్న్స్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇంకొకటి, మీరు ఇదే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి, మీకు డెఫినెట్లీ ఇవన్నీ కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. సో మిగతా వీడియోస్ కూడా నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పుడు 2 స్టాక్స్ 3 స్టాక్స్ ఈ వీడియో లాస్ట్ లైవ్ స్ట్రీమింగ్లో 3 స్టాక్స్ నేను మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అనే విషయం గురించి డిస్కస్ చేశాను. అలాగే ఇంకా టెక్నికల్స్ మీద, ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలి, క్యాండిల్ స్టిక్స్ ఎలాగా, అలాగే ఫినోలెక్స్ కేబుల్స్ మీద మనకి ఫండమెంటల్ అనాలిసిస్, అలాగే చాలా వీడియోస్ నేను ఫండమెంటల్స్ అలాగే టెక్నికల్స్ మీద చేయటం జరిగింది. సో డెఫినెట్లీ అవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది మనకు ఒక అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా అని తెలుసుకోవడానికి మనం ఇక్కడ చూడండి, 1 వీక్ చార్ట్ మీకు ఈజీగా వెళ్ళండి. 1 వీక్ చార్ట్ మీకు ఈజీ. సో ఇక్కడ చూడండి, కంటిన్యూస్ ఈ స్టాక్ అనేది కంటిన్యూస్గా మనకి అప్ ట్రెండ్లోనే ఉంది. సో ఇక్కడ మనకి అది తెలుస్తుంది, చూసారు కదా. సో ఇక్కడ చూడండి, కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉంది. సో ఇది కంటిన్యూస్ అప్ ట్రెండ్ అండ్ ఇది ఈ డైరెక్షన్ చూసారు కదా, ఇక్కడ నుంచి పైకే ఉంది. సో ఇది అప్ ట్రెండ్లో ఉందని తెలుస్తుంది మనకి. జనరల్గా వీక్లీ చార్ట్స్ కానివ్వండి, లేకపోతే మంత్లీ చార్ట్స్ చూసినా మనకు అర్థమవుతుంది, చూడండి ఇలాగా అప్ ట్రెండ్లో ఉంది. ఓకే, సో బట్ మనకి ఏంటంటే వీక్లీ చార్ట్స్కి వెళ్తే మనకి ఇలాగా క్లియర్గా అప్ ట్రెండ్లో ఉందో లేదో తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం 1 డే చార్ట్స్లోకి వచ్చేద్దాం. సో ఇక్కడ ఒక మీరు చూసినట్లయితే మనం రెసిస్టెన్స్ అవి నేను ఒక లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ లెవెల్, అది ఇప్పుడు అది బ్రేక్ అయింది రీసెంట్గా. ఈ స్టాక్ అనేది ఆ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసింది. ఇంకొకటి ఫ్రెండ్స్, కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. సో మనం క్యాండిల్ స్టిక్స్ని బ్రేక్ చేయకూడదు జనరల్గా అయితే, బట్ సమ్ కేసెస్లో వేరే కంక్లూషన్స్ తీసుకురావటం కోసం అప్పుడు బ్రేక్ చేయొచ్చు. బట్ జనరల్గా మీరు స్టార్టింగ్లో ఉంటే కనుక మీరు క్యాండిల్ స్టిక్స్ని బ్రేక్ చేయకండి. ఇక్కడ చూడండి, నేను లైట్గా టచ్ చేశాను, ఒక 1% 5% టచ్ చేసి ఉంటాను, బట్ ఇట్స్ ఓకే. సో ఇక్కడ 1 పాయింట్, ఇది 2nd పాయింట్, ఇది 3rd పాయింట్, చూసారు కదా, దీనిపైన బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇక్కడ మీకు నేను హైలైట్ చేసి చూపిస్తాను, ఇది కనిపిస్తుంది కదా హైలైటర్లో. సో ఇక్కడ నేను ఏదైతే కర్సర్ మూవ్ చేస్తున్నానో అది బ్రేక్అవుట్ అనమాట. సో ఇది మనకి రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది. సో ఇక్కడ నేను ఒక ప్యాటర్న్ మీకు చూపిస్తాను, ఇంతకుముందు మనం అది ఐడిఎఫ్సి బ్యాంక్లో డిస్కస్ చేసాము. సో ఇది కప్ అండ్ స్వింగ్, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనమాట. సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. సో ఇక్కడ చూడండి, నేను ఒక ప్యాటర్న్ మీకు డ్రా చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇది రెసిస్టెన్స్ లైన్ కదా, ఇక్కడ డౌట్ లేదు కదా, చూడండి 1, 2, 3. సో చూడండి, ఎప్పుడు కూడా 3, 4, మినిమమ్ 2 పాయింట్స్ ఉంటే సరిపోతుంది అంటారు, బట్ 3 పాయింట్స్ ఉంటే మనకి కన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది 1, 2, 3 పాయింట్స్ మనకి ఇక్కడ కన్ఫర్మేషన్లో ఉంది. సో అది రెసిస్టెన్స్ లైన్. సో ఇక్కడ నుంచి చూడండి, సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అని చెప్పాను కదా. ఓకే,
సో చూడండి, ఎంత ఇంచు ఇంచుమించు మనకి ఇది ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది రిలయన్స్లో. సో ఇది ఇది కప్, తర్వాత హ్యాండిల్స్ చూసారు కదా. సో హ్యాండిల్ చూడటానికి కూడా మనం ఈ విధంగా కూడా డ్రా చేయొచ్చు ఒక్కొక్కసారి. సో ఓకే, అది ఇలా కూడా డ్రా చేస్తారు కొంతమంది. ఓకే, సో ఇది ఒక హ్యాండిల్ అనుకోవచ్చు, లేకపోతే అలా కాదు అనుకుంటే మీరు. సో ఇక్కడ కూడా మనం ట్రెండ్ లైన్స్ లాగా ఒక టూ టూ ట్రెండ్ లైన్స్ లాగా ఇలా కూడా ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఇలా 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 చేయొచ్చు. ఓకే, సో ఇంచుమించు సంథింగ్. సంథింగ్ ఇలాగా. ఓకే, సో ఇలా కూడా ఒక దీన్ని టచ్ చేయకూడదు యాక్చువల్గా, బట్ ఇక్కడ చూడండి. ఓకే ఓకే, ఈ విధంగా ఇలా కూడా ఒక ట్రెండ్ లైన్ లాగా, ఒక హ్యాండిల్ లాగా డ్రా చేయొచ్చు. పర్ఫెక్ట్ హ్యాండిల్ అయితే కాదు ఇది, బట్ ఇది కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్ అనమాట. సో దీనికి ఏంటంటే కప్ అండ్ హ్యాండిల్ బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్. ఓకే, సో ఆల్రెడీ బుల్లిష్ కంటిన్యూషన్ ఇలా జరుగుతుంది. సో ఇక్కడ నుంచి కూడా ఇది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది. సో జనరల్గా ఏంటంటే ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుందో, సో బ్రేక్అవుట్ లెవెల్స్ దగ్గర మనం ఈ స్టాక్ని పర్చేస్ చేస్తాం. సో ఇప్పుడు కంఫర్టబుల్ లెవెల్స్ చెప్పాలంటే దగ్గర దగ్గర 1320. ఓకే, సో ఇక్కడ చూడండి 1320 దగ్గర మనం బ్రేక్ చేస్తాం, బై చేస్తాం బయింగ్ లెవెల్. సో దీని స్టాప్ లాస్ వచ్చేసి మనకి స్టాప్ లాస్ ఇది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఎన్ని పాయింట్స్ ఉందో ఇది ఇది అనమాట. సో దగ్గర దగ్గర 300 పాయింట్స్, ఇక్కడ 1000 లెవెల్స్ దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ మనకి 1300 వరకు ఉంది. సో 300 పాయింట్స్ అనమాట. సో ఈ స్టాక్ ఇక్కడ నుంచి నెక్స్ట్ కమింగ్ ఈ స్టాక్ ఇక్కడ నుంచి అంటే 1300 నుంచి ఇంకొక 300 పాయింట్స్ వెళ్ళేటానికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఓకే, సో అర్థమైంది కదా టార్గెట్ ఎలాగో. సో ఇది టార్గెట్ అనమాట. సో ఇక్కడ నుంచి టాప్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి బాటమ్ ఆఫ్ ద కప్ ఏదైతే ఉందో అది అది టార్గెట్, యాక్చువల్ టార్గెట్. బట్ మీరు ఇంకా కన్సర్వేటివ్గా ఉండాలి అనుకుంటే కనుక ఫస్ట్ టార్గెట్ అని కూడా ఉంటుంది. సో ఫస్ట్ టార్గెట్ జనరల్గా ఇది ఈ హ్యాండిల్ ఎక్కడి వరకైతే వెళ్ళి ఫామ్ అయిందో, సో అది మనకి ఫస్ట్ టార్గెట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇది కూడా చూద్దాం. మనకి ఈ హ్యాండిల్ దగ్గర దగ్గర మనకి వెళ్ళి 1200 అంటే 1300 నుంచి 1200 వరకు అంటే 100 పాయింట్స్ అనమాట. సో ఫస్ట్ 100 పాయింట్స్ అంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ 1320 దగ్గర ఒకవేళ మీరు బై చేస్తే 1420 ఫస్ట్ టార్గెట్. ఆ తర్వాత ఈ ఫుల్ ప్యాటర్న్ ఉంది కదా 300 పాయింట్స్. సో వెళ్ళిన తర్వాత 1620 అనేది మనకి నెక్స్ట్ టార్గెట్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో అది టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా ప్రస్తుతానికి ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్రకారంగా చెప్తుంది. సో ఫస్ట్ టార్గెట్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 1400 ఇంచుమించు, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చేసి మనకి 1600 లెవెల్స్ అనేది ఈ ప్యాటర్న్లో మనకి చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో అది ఈ కప్ అండ్ హ్యాండిల్ మనకి వన్ డే చార్ట్స్ మీద కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ అనేది ఒకటి ఫామ్ అవటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇది ఒక అనాలిసిస్. ఆ తర్వాత ఇంకా మనం వేరే టైప్ ఆఫ్ అనాలిసిస్ కూడా ఒకసారి చేసి చూద్దాము. ఇంకా ఏ టైప్ అనాలిసిస్ ఈ స్టాక్ ఇంకా ఏ టైప్ అనాలిసిస్కి ఇది ఇది ఫేవరబుల్గా ఉందో, ఓకే, సో అది కూడా చూద్దాం. సో బుల్లిష్ ట్రెండ్ అయితే ఈ స్టాక్లో మనకు ఉంది. సో ఇప్పుడైతే కనుక ఒకవేళ మీరు బయింగ్ కనుక బయింగ్ చేయాలి అనుకుంటే కనుక 1320 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, సో బయింగ్ లెవెల్స్ వచ్చేసి 1320 లెవెల్స్. ఓకే, ఇక్కడ రాస్తాను నేను, బయింగ్ వచ్చేసి 1320 లెవెల్స్. ఓకే, సో స్టాప్ లాస్ వచ్చేసి మనకి బిలో అనమాట. ఇక్కడ ఈ హ్యాండిల్ ఎక్కడైతే ఉందో, సో హ్యాండిల్ ఫామ్ అవుతున్న బిలో ఉంది కదా, సో ఈ పాయింట్ 1200 లెవెల్స్ మనకి స్టాప్ లాస్. ఓకే, సో స్టాప్ లాస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసి 1200 లెవెల్స్. ఓకే, సో ఇది జనరల్గా ఎంత టైం ఫ్రేమ్ తీసుకుంటుంది అనేది కూడా అని ఆలోచిస్తారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఈ స్టార్టింగ్ ఈ ఫార్మేషన్ స్టార్టింగ్ ఎక్కడ ఫామ్ అయింది మనకి దగ్గర దగ్గర 9th మంత్లో ఫామ్ అయింది. ఓకే, స్టార్టింగ్ 9th మంత్ అనమాట. ఓకే, 9వ నెల ఇప్పుడు మనకి కంప్లీట్ అవటం జరిగి 3వ నెల, అంటే దగ్గర దగ్గర 6 మంత్స్ పట్టింది మనకి ఈ ఫార్మేషన్ కంప్లీట్ అవడానికి. సో హాఫ్ ఆఫ్ ద ఫార్మేషన్ టైం అంటే దగ్గర దగ్గరగా మనకి టైం ఫ్రేమ్ వచ్చేసి దగ్గర దగ్గర 3 మంత్స్ అండ్ మోర్. ఓకే, 3 to 4 మంత్స్. ఓకే, 3 to 4 మంత్స్లో ఈ స్టాక్ అనేది మనకి ఈ లెవెల్స్కి సెకండ్ టార్గెట్ అంటే దగ్గర దగ్గర 1500 లెవెల్స్కి రీచ్ అవడానికి, 1600 లెవెల్స్ రీచ్ అవడానికి మనకి దగ్గర దగ్గర 3 to 4 మంత్స్ పట్టే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఈ మనకి వన్ డే చార్ట్స్ చూపిస్తుంది. సో మనం ఒకసారి వన్ వీక్ చార్ట్స్లోకి వెళ్దాం. వన్ వీక్ చార్ట్లో కూడా మనకి ఈ స్టాక్ బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది, ఆల్ టైమ్ హైస్లో కూడా ఉంది ఈ స్టాక్. ఓకే, సో వాల్యుయేషన్స్ పరంగా చూసినట్లయితే మనకి ఈ స్టాక్ కొద్దిగా ఇప్పుడు ఎక్స్పెన్సివ్లోనే ఉంది,
ఉంది, ఆల్ టైమ్స్ హైలో ఉంది. బట్ రిలయన్స్ ఎప్పుడు ఇంతే, ఇంకా కమింగ్ లాస్ట్ 2-3 ఇయర్స్లో రిలయన్స్లో ఇదే తంతు ఉంది. సో ఇది కంటిన్యూస్గా ఆల్ టైమ్ హైస్ని మేక్ చేస్తుంది. సో ఇలాంటి స్టాక్స్లో సిప్ మోడ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటే బాగుంటుంది. సో ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఈ టార్గెట్స్ కోసం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక కొద్దిగా వెయిట్ చేయండి. 1320, 1330, 1340 లెవెల్స్ నుంచి మీరు బయింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఆ తర్వాత 1320 వరకు బయింగ్ స్టార్ట్ చేయొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి 1200, అలాగే టార్గెట్స్ వచ్చేసి 1600 ఫ్రెండ్స్. సో ఇది రిలయన్స్లో మనం చార్ట్స్ బేస్ చేసుకున్న అనాలిసిస్ ఇది. సో ఒకసారి షార్ట్ టర్మ్ ట్రెండ్ కూడా ఇందులో బుల్లిష్గానే ఉంది. ఒకసారి ఆర్ఎస్ఐ అండ్ ఇవన్నీ కూడా ఇండికేటర్స్ అన్నీ కూడా మనకి షార్ట్ టర్మ్ వ్యూ చూపిస్తాయి. సో మనకి ఆర్ఎస్ఐలో కూడా ఇక్కడ మనకి బుల్లిష్లోనే ఉంది. ఇక్కడ నుంచి స్టాక్ ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. సో నియర్ టర్మ్లో చూసినట్లయితే మనకి ఈ స్టాక్ డెఫినెట్గా ఒక బుల్లిష్ ట్రెండ్లో ఉంది. సో ఈ లెవెల్స్లో ఇక్కడ మనకి ఇప్పుడు చూసినట్లయితే, రీసెంట్గా మనం చూసినట్లయితే వాల్యూమ్స్ కూడా మీరు చూడండి, వాల్యూమ్స్ కూడా మనకి హెవీ వాల్యూమ్స్ కూడా ఇక్కడ దీంతో పోల్చుకుంటే, ఈ సైడ్ వేస్లో పోల్చుకుంటే ఇక్కడ చూడండి మనకి వాల్యూమ్స్ కూడా చాలా హెవీగా వాల్యూమ్స్ డెలివరీ కూడా ఇందులో మూమెంట్ ఉంది, డెలివరీస్ కూడా. సో మీరు ఒకవేళ డెలివరీస్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ఎన్ఎస్సీలోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో డెలివరీస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో డెలివరీస్ అంటే ఏంటంటే, డెలివరీస్ ఎక్కువ పర్సెంట్ ఉందంటే స్టాక్ అనేది పైకి వెళ్తుంది అనుకోండి. సో పైకి వెళ్తుంటే కనుక పైన మూమెంట్లో ఉంటుంది అనమాట. ఓకే, సో అలాగే స్టాక్ కిందకి వెళ్తుంది అనుకోండి, అప్పుడు డెలివరీస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, సో ఇంకా కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి డెలివరీ వాల్యూమ్స్ చూడండి, డెలివరీస్ కూడా మనకి దగ్గర దగ్గర యావరేజ్ డెలివరీస్ చూడండి, 40, 40, 50, 60, 46, 27, 34. ఓకే, 50 to 46. సో చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి కంటిన్యూస్గా, సో ఈ పీరియడ్ కాకుండా ఒక వన్ మంత్ పీరియడ్లోకి వెళ్దాము. సో వన్ మంత్ పీరియడ్లో చూసినట్లయితే మనకి డెలివరీస్ చూడండి, ఇంతకుముందు 40, 30 ఆ లెవెల్స్లో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు చూడండి 46, 34, 35. మనం ఈక్విటీ డెలివరీస్ తీసుకోవాలి, ఇక్కడ బిఎల్ ఉంది అది తీసుకోకూడదు, 100% ఉంది కదా, అది బల్క్ డీల్స్లో ఉంటాయి, సో అది అవసరం లేదు. బట్ మనం చూసినట్లయితే 60, 51. సో డెలివరీ క్వాంటిటీస్ కూడా మనకి రీసెంట్ టైమ్స్లో డెలివరీ కూడా మనకి పెరిగింది అనేది మనకి కనపడుతుంది. ఓకే, సో ఒకవేళ 3 మంత్స్ టైంలోకి వెళ్ళి చూద్దాం ఒకసారి డెలివరీస్ ఎలా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి 32, 29, 33 ఆ రేంజ్లో డెలివరీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే హయ్యర్ సైడ్లోనే 60, 50, 35 ఒక హయ్యర్ సైడ్లోనే మనకి డెలివరీస్ ఉన్నట్లు మనకి రీసెంట్ లాస్ట్ 1 మంత్గా ఇందులో చూసిన దాని ప్రకారం ఏంటంటే డెలివరీస్ కూడా పెరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇక్కడ నుంచి స్టాక్ బుల్లిష్ ట్రెండ్ అనేది చార్ట్స్లో చూపిస్తుంది. బట్ టెక్నికల్స్ అనేది డైలీ వీక్లీ బేసిస్లో చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ మనం ఇక్కడ డైలీ చార్ట్స్లో తీసుకున్నాం కాబట్టి ఒకవేళ ఈ స్టాక్ కనుక నెగిటివ్ టెరిటరీలోకి రావాలంటే ఫస్ట్ 1320 లెవెల్స్ని బ్రేక్ చేసి బ్రేక్డౌన్ చేయగలగాలి. సో ఇక్కడ చూద్దాం ఒకసారి, ఇది నెగిటివ్ టెరిటరీలో రావాలంటే కనుక ఇక్కడ నుంచి ఇలాగ పెద్ద ఒక క్యాండిల్ అనేది ఫామ్ అయ్యే ఒకవేళ ఫామ్ అయితే, సో ఇలాంటి పెద్ద బ్రేక్డౌన్ కనుక ఏదైనా పెద్ద క్యాండిల్ బ్రేక్డౌన్ అయ్యి, సో ఫస్ట్ ఇలా బ్రేక్డౌన్ అయ్యి విత్ వాల్యూమ్ కన్ఫర్మేషన్స్ ఉందనుకోండి, సో వాల్యూమ్ కూడా అక్కడ కన్ఫర్మేషన్ అయిందనుకోండి, ఇలా హై వాల్యూమ్స్ ఉన్నాయనుకోండి ఇలా బ్రేక్డౌన్ అయిన తర్వాత, సో అది ఆ తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ మనకి హ్యాండిల్ ఫార్మేషన్ ఉంది కదా. సో ఈ హ్యాండిల్ దగ్గర చూడండి, ఇక్కడ కంటిన్యూస్ మనకి రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ లెవెల్, నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. ఈ 1200 లెవెల్స్ని కనుక బ్రేక్ చేసింది అనుకోండి, సో అప్పుడు స్టాక్ అనేది నెగిటివ్ టెరిటరీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ అలా కనుక బ్రేక్ చేసి కిందకి వెళ్తే కనుక మనకి నెక్స్ట్ ఈ లెవెల్స్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దగ్గర దగ్గర మనకి 1000 లెవెల్స్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దానికోసం ఏంటంటే ఫస్ట్ ఈ 1300 లెవెల్స్ని బ్రేక్ చేయాలి. సో బ్రేక్ డౌన్ ఎప్పుడు కూడా చూడండి, ఒక 75% క్యాండిల్ మనకి డౌన్, పెద్ద క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి రెడ్ క్యాండిల్ బ్రేక్ డౌన్కి. సో అలాగే వాల్యూమ్ కన్ఫర్మేషన్స్ కూడా ఉండాలి, అలాగే పెద్ద క్యాండిల్స్ విత్ హై వాల్యూమ్ అండ్ హై డెలివరీస్ ఇక్కడ కనుక ఫామ్ అయినాయి అనుకోండి, ఆ తర్వాత స్టాక్ అనేది మనకి 1200 లెవెల్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ 1200ని కూడా బ్రేక్ చేసింది అనుకోండి, ఇలాగే బ్రేక్ డౌన్ కండిషన్స్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ 1000 లెవెల్స్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బట్ ఈ ప్యాటర్న్ ప్రకారంగా మనకి బుల్లిష్ ఈ స్టాక్ అనేది ప్రస్తుతం బుల్లిష్ ఛానల్లో బుల్లిష్ ట్రెండ్లో ఉంది. సో ఫస్ట్ టార్గెట్స్ వచ్చేసి మనకి అక్కడ నుంచి 100 రూపీస్ అంటే 1420, సో దగ్గర 1400 లెవెల్స్ ఆ తర్వాత. ఓకే, 400 లెవెల్స్ ఆ తర్వాత మనకి
1400 లెవెల్స్, ఆ తర్వాత మనకి 1600 లెవెల్స్ కూడా ఈ స్టాక్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇవాళ నేను అనాలిసిస్ మీకు రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద అనాలిసిస్ ఇది. సో కమింగ్ టైంలో 1 or 2 డేస్లో నేను ఒక కొన్ని ఫండమెంటల్ వీడియోస్ ఒక ఫండమెంటల్ వీడియో చేస్తాను, ఆ తర్వాత నేను ఎస్బీఐ మీద కూడా టెక్నికల్ అనాలిసిస్ చేస్తాను. సో ఈ కమింగ్ 2-3 డేస్లో ఎస్బీఐ మీద టెక్నికల్ అనాలిసిస్, ఆ తర్వాత ఒక ఫండమెంటల్ అనాలిసిస్ మీద కూడా ఒక వీడియో నేను చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది చెప్పాలనుకున్నది. సో ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. డెఫినెట్గా మీరు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.